మంత్రి పదవి దక్కించుకున్న ఆర్కే రోజా సచివాలయంలోని తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఏపీ పర్యాటక సాంస్కృతిక క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త సెల్వమణి, కుమారుడు, కూతురు ఇంకా వైసీపీ నేతలు కూడా పాల్గొన్నారు. రోజా బాధ్యతలు స్వీకరించే ముందు ఆమె భర్త సెల్వమణి గుమ్మడికాయతో దృష్టి తీశారు. రోజా మంత్రి ఛాంబర్ లో చైర్ లో కూర్చున్న అనంతరం ఆమెకు కూతురు ముద్దు పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన రోజు గండికోట టు బెంగళూరు బస్సు సర్వీసులు ప్రారంభిస్తూ తొలి సంతకం చేస్తారు. తనపై సీఎం వైఎస్ జగన్ కు ఉన్న నమ్మకాన్ని బొమ్ము చేయకుండా నిలబెట్టుకుంటానని రోజా తెలిపారు. ఏపీలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వైసీపీని స్థాపించక ముందు నుంచే తాను జగన్ అడుగుజాడల్లో నడిచానని, ఏపీ మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్ కు సైనికుల్లా పనిచేస్తారని అన్నారు.